స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి పరిటాల రవి అన్న సమాధి దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. మీ అందరికీ తెలిసిందే పరిటాల రవి అన్న అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివంటూ వారంటూ ఉండరు. ఇక్కడ అనంతపూర్ డిస్టిక్ రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో ఇక్కడ పరిటాల రవి అన్న పూడ్చిపెట్టిన ప్రదేశానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ముందుగా పరిటాల రవి అన్న గురించి బ్రీఫ్గా మీకు కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అంటే చాలా తెలిసింది, కానీ కొన్ని విషయాలు నాకు తెలిసిండే మీకు చెప్తా ఫ్రెండ్స్. ముందుగా చెప్పాలంటే పరిటాల రవి అన్న 1958 ఆగస్టు 30 శ్రీరాములు గారు అండ్ నారాయణమ్మ గారికి జన్మించడం జరిగింది ఫ్రెండ్స్. అలానే ఇంకా పరిటాల రవి అన్న 2005 జనవరి 24 మరణించడం జరిగింది. ముందుగా చెప్పాలంటే పరిటాల రవి అన్న వాళ్ళ నాన్న శ్రీరామ్ అన్న గురించి మాట్లాడాలి. ఎందుకంటే అప్పట్లో చాలా పేదవారి కోసం వాళ్ళ దళిత నుంచి వాళ్ళ భూములు కానీ ఏందన్న వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ కోసం పోరాటం చేసినాడు ఆయన. కానీ ఆ పోరాటంలోనే మరణించినాడు. ఆ తర్వాత చాలా యవనంలోనే పరిటాల రవి అన్న 17-18 ఇంకా ఎక్కడా వెళ్ళని పరిస్థితుల్లో ఇంకా వాళ్ళ కుటుంబం కోసం ప్రజల కోసం అయితే ఇంక ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా ఆ మధ్యలోనే ఇంకా ఈ ఫ్యాషన్ గురించి అవి ఇవన్నీ అలా సాగిపోయింది. ఇంకా చెప్పాలంటే ఈ గొడవల వల్లే కొన్ని చోట్లు కూడా కర్ణాటక వెళ్ళి కూడా అన్న అక్కడే ఉండడం జరిగింది. తర్వాత ఇంకా ఆయన వచ్చేసి సరెండర్ కూడా కావడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే తర్వాత టీడీపీ రావడము, టీడీపీలో నుంచి జైల్లో నుంచే నామినేషన్ చేసి అన్న గెలవడము ఇవన్నీ జరిగినాయి ఫ్రెండ్స్. ఏం చెప్పాలంటే ఎమ్మెల్యే గాను మంత్రిగా కూడా సేవలు అందించినాడు. తర్వాత అందరూ అనుకున్నారు ఇంకా గెలిచినాడు, ఇంకా మారణోహం తప్పదు అనుకున్నారు. కానీ దానికి విభిన్నంగా పరిటాల రవి అన్న ప్రజల్ని సంతోషంగా ఉండాలని, ఫ్యాక్షనిజం వదిలేయాలని, ఫ్యాక్షనిజం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంప్రమైజ్ చేసి మరి ఫ్యాషన్ని అనగా దొక్కాలని చాలా ట్రై చేసినారు. ఏం చెప్పాలంటే చాలా ట్రై చేసినారు. మన గొడవలు వద్దు, గెలిచినా కూడా ఫ్యాషన్ వదిలేద్దామని, ఆయన ఇంకా ప్రశాంతంగా ఉండాలి ప్రజలని, ఈ కుటుంబాలు కలహాలతో చనిపోకూడదు, ఫ్యాక్షన్ అది అనుగొక్కాలని చాలా ట్రై చేసినాడు. కానీ లాస్ట్కి ఆ ఫ్యాషన్లోనే అన్న మరణించడం జరిగింది. తర్వాత 1997 శ్రీరాములయ్య అని పరిటాల రవి అన్నే నిర్మాతగా తీసి విజయం అయితే సాధించినాడు. దానికి నిర్మాత మాత్రమే, ఆ సినిమా కూడా తీసినాడు. అది శ్రీరాములయ్య జీవిత చరిత్ర అనమాట. పరిటాల రవి వాళ్ళన్న శ్రీరాములు వాళ్ళ నాన్న జీవిత చరిత్ర అనమాట. అలానే ఇంకా తర్వాత చాలా ట్రై చేసినారు కానీ ఇంకా ఫ్యాక్షనిజం తెలుసు కదా, అది అంతం కాలంటే చాలా కష్టం. తర్వాత ఇంకా ఏం చేయాలో తెలియక మనకి అనంతపూర్లో టీడీపీ ఆఫీస్లో పార్టీ ఏదో మీటింగ్ జరుగుతుంటే అక్కడ అటాక్ చేసేసి అన్నం చంపడం జరిగింది. ఇప్పటికీ 17 పైన అయినా కూడా ఇక్కడ ఏమాత్రం పరిటాల రవి అన్న క్రేజ్ అయితే తగ్గలేదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పటికీ కార్యకర్తలు ఇళ్ళలో చూసినా కూడా ఆయన ఫోటో ఉంటుంది, ఆయన ఫోటో పెట్టి మరీ పూజ చేస్తుంటాడు. అంత క్రేజ్ ఉంది ఇప్పటికీ. అది పరిటాల రవి అన్న గురించి బ్రీఫ్గా నాకు తెలిసిన విషయాలు కొన్ని. చాలా ట్రై చేసినారు మొత్తానికి ఫ్యాషనిజం అందించాలి, దాన్ని అనగ దొక్కాలని ట్రై చేసినాడు. అలానే సామూహిక వివాహాలు ఎన్నో చేసినాడు ఆయన. ఓకే ఫ్రెండ్స్, మనమైతే చాలా దగ్గరలోనే ఉన్నాము. ఓకే, వెళ్దాం మరి.
ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. ఇంకో విషయం ఏమంటే, మన పరిటాల రవి అన్న సతీమణి, పరిటాల సునీత గారు కూడా మనకి ఎమ్మెల్యేగా మంత్రిగా మన ఆంధ్రప్రదేశ్లో సేవలు అందించడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి పరిటాల శ్రీరామ్ అన్న రాజకీయాల్లోకి వచ్చినాడు. అన్న కూడా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నెక్స్ట్ టైం అన్న ఎమ్మెల్యే లేదంటే మంత్రి కావాలని కోరుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నా. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మనం మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి ఎన్నో వీడియోలు మేము చేయగలం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.